నమస్తే అండి, నేను మీ అశ్విని. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను, మేము కూడా అంతా బాగున్నా అండి. హిందువుల ప్రధాన పండుగల్లో విజయదశమి ఒకటి. దేశవ్యాప్తంగా ఈ పండుగకి ఎంతో ఘనంగా జరుపుకుంటారు. విజయదశమి, దసరా ఇలా అనేక రకాలుగా పిలువబడే ఈ పర్వదినం ముందు 9 రాత్రులు దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శరత్ నవరాత్రులు అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కొక్క రూపంలో అలంకరించి పూజిస్తారు. తొలి 3 రోజులు పార్వతిగా, తర్వాత 3 రోజులు లక్ష్మిగా, చివరి 3 రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు. నవరాత్రుల్లో దేవుని పూజిస్తే 10 జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం. మరి శరత్ నవరాత్రుల్లో నవదుర్గల అలంకారంలో పరాశక్తి దర్శనమిస్తుంది. నవరాత్రుల్లో అమ్మవారిని ఎంతో నియమనిష్టతో, భక్తి శ్రద్ధలతో, ఎంతో సంతోష ఆనందాలతో అమ్మవారిని రోజు గొప్పగా మనశక్తి కొలిది పూజించుకున్నాం కదండి. కానీ మరి అమ్మవారి పీఠంనైనా లేదా ఫోటోనైనా కలశాన్నైనా అఖండ దీపానైనా ఎలా కదపాలి, ఎలా తీయాలని ఇలాంటి డౌట్స్ ఉన్నాయి. కాకపోతే అందరూ దశమి రోజే కదుపుతాం, కానీ ఈసారి దశమి శుక్రవారం కదండి వచ్చింది. మరి శుక్రవారం మన ఈ ఫోటోనైనా పీఠానైనా కదపవచ్చా, ఇలాంటి డౌట్స్ ఉంటాయి. మనము మనకు ఇంటికి వచ్చిన ఆడపిల్లనే శుక్రవారం మనం బయటికి వెళ్ళనివ్వం, ఇంటికి బయటికి అంటే వేరే ఊరికి వెళ్ళినాం. అలాంటిది మన అమ్మవారు అంతకన్నా కదండి, ఎంత ప్రేమతో మనం ఈ నవరాత్రులు చేస్తుంటాం. అలాంటి అమ్మవారిని శుక్రవారం మాత్రం కలశం అవనియండి, ఫోటో ఫ్రేమ్ అవనియండి, కదపకూడదండి. తర్వాత రోజు శనివారం, శనివారం కదుపుతాం కాబట్టి మనం అఖండ దీపంలో ఆయిల్ రేపటికి సరిపడా ఆయిల్ ఉండేలాగా ఉంచుకుంటే సరిపోతుంది. అఖండ దీపం కొండ ఎక్కిన తర్వాత పీఠం కదపడమైనా ఫోటో కదపడమైనా అఖండ దీపం కదపడం ఇలాంటివి చేయాలన్నమాట. మనం 3 సార్లు కదపాలి ఈ అఖండ దీపం. కొండెక్కిన తర్వాత అఖండ దీపం కిందన ఉన్న బియ్యాన్ని కొంచెం బెల్లం కలిపి ఆవుకు పెట్టవచ్చు, లేదా అంటే పారే నీటిలో వేయవచ్చు. మనం ఫోటో ఫ్రేమ్ కింద ఉన్న బియ్యాన్ని మాత్రం, లేదా కొబ్బరికాయని కలశంలో పెట్టిన కొబ్బరికాయని ఏదైనా ప్రసాదం నైవేద్యంగా, అంటే నైవేద్యం కాదు ప్రసాదంగా చేసుకుని దాన్ని మనం తింటూ, లేదా మన చుట్టువారికి కూడా కొంచెం, చుట్టూ ఉన్న వారికి కూడా కొంచెం ప్రసాదం కింద ఇవ్వచ్చండి. అమ్మవారికి ఆ రోజు నైవేద్యం ఏం పెట్టాలి ఏంటి అని కూడా ఒక ఆలోచన ఉండొచ్చండి. ఆ రోజు కుదిరితే పెసరపప్పు వేసి అన్నం, పప్పు అన్నం పెట్టాలండి, అది అమ్మవారికి చలవ. లేదంటే పెసరపప్పు బియ్యం వేసి బెల్లం వేసి పరమాన్నంలాగా చేస్తే అది ఇంకా మంచిది, చలవ చేస్తుంది అమ్మవారికి. తరువాత ఉద్వాసన మంత్రం అండి. ఈ విధంగా మంత్రాన్ని జపించి ఉద్వాసన అదేని అనేది పలకాలి. మం యజ్ఞేన యజ్ఞం మయజంత దేవస్థాని ధర్మాణి ప్రథమాన్యషన్ దేహానకం మహిమానశ చంతే యత్ర పూర్వే సాధిష్యంతి దేవ శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాస్వర సరస్వతి స్వరూపిణి శ్రీ దుర్గా పరాదేవ్యే నమః యథాస్థాన ముద్వాసయామి అని చెప్పుకుంటూ మనం ఉద్వాసన అనేది పలకాలండి. ఈ విధంగా అమ్మవారిని మనము కదిపి అమ్మవారిని శనివారం పూటే పంపించాలి. ఇవే కాకుండా విజయదశమి రోజు పూజా సమయము, తిథి, మంత్రము మరియు సమీ పూజ సమయము, మంత్రము ఇలాంటివన్నీ కూడా నేను వీడియోస్ పోస్ట్ చేశానండి. వాటిని మీరు ఎండ్ కార్డ్స్లో కావాలంటే చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.